హాయ్ ఎవ్రీవన్ నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఐటీ తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకి తెలంగాణ స్టేట్ నుంచి రీసెంట్గా ఐటీ అడ్మిషన్లు అనేవి ఓపెన్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి అయితే వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని దాని గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి మన తెలంగాణ అడ్మిషన్కి సంబంధించి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చేసిన సేమ్ ప్రాసెస్ వీడియోనే ఈసారి కూడా సేమ్ అలానే ఉంది సో కాబట్టి మీరు ఆ వీడియోని చూసి సేమ్ అదే విధంగా చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం కాదు అందులో డాక్యుమెంట్స్ ఏంటి ఎంత ప్రతీదీ కూడా ఉంటుంది ఆ వీడియో ఒకసారి మీరు ఓపెన్ చేసేటండి నేను డిస్క్రిప్షన్లో లాలే లింక్ ఇచ్చాను ఆ ఒక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయగానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో క్లియర్గా ఉంటుంది మీకు వీలైతే మీ ఫోన్లోనే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు ముందుగా డాక్యుమెంట్స్ అనేది చెప్తుంది దాని తర్వాత అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్ని ప్రతీది ఉంటుంది దాంట్లోని ఓకే అయితే ఈ వీడియోలో నేను మీకు ఇంకొక క్లిప్పింగ్ అయితే చూపించాలి ఇది ఏంటంటే మనకి జీపీఏ మార్క్స్ కోసం అండ్ మామూలుగా మార్కులు ఏ విధంగా ఉంటే ఆ డిఫరెన్స్ ఏంటి కొద్దు చెప్తాను అండ్ విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో రీసెంట్గా మనకు టెన్త్ క్లాస్ అనేది చాలామంది ప్రమోట్ అయ్యారు కదా ఈ ప్రమోట్ అయిన వారికి మన టెన్త్ క్లాస్ హాల్టి గేట్ నెంబర్ కానీ అదేవిధంగా మార్కులు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మీకు ఆ మార్కులు ఏ విధంగా ఎక్కడ చూడాలి ఏ విధంగా చూడాలి అనే దగ్గర గురించి వీడియో కావాలంటే దాని తాలూకా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు ఆ వీడియో చూసి దాన్ని క్లియర్గా అనలైజ్ చేసుకొని ఒకటికి పదిసార్లు మీ మార్క్స్ అనేవి చెక్ చేసుకోండి మీ పేరు మీ ఇంటి పేరు మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెక్ చేసుకుని మీరైతే అడ్మిషన్లకు అప్లై చేయండి ఓకే అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అడ్మిషన్కి అప్లై చేసే ముందు మనకి ఈ విధంగా పాపప్ అడుగుతుంది ఇది ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే అడ్మిషన్లకు ఓపెన్ చేయడానికి వాడే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఏడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మీకు ఐటీ కంప్లీట్ అయి వెళ్ళేంతవరకు కూడా ఉండాలి అని చెప్పి కోవడం జరిగింది ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్తున్నా మీరు మీ దగ్గర ఎన్ని నెంబర్లు అయినా ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నవండి కానీ అందులో ఒక ఈమెయిల్ ఐడి ఒక నెంబర్ మాత్రం పర్టికులర్గా మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడి ఆ ఫోన్ నెంబర్ మీకు ఐటీఐ జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు పొద్దున్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం వరకు ఈ రెండు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఐటీఐకి సంబంధించింది ప్రతీది కూడా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే అన్ని ఆన్లైన్ మోడ్లోనే జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ తప్పకుండా ఉంటేనే మీకు మీ తాలూకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది లేకపోతే ఈ రెండు లేకపోయినట్లయితే మీకు రాబోయే అప్లికేషన్స్ కానీ లేకపోతే ఇంకేవైనా ప్రాసెస్ అనేది కూడా మీకు ఆగిపోతుంది అనమాట అంటే మీకు డిక్లేర్ కావడానికి కొద్దిగా లేట్ అవుతుంది అందరికంటే మీరు వెనక అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన నెంబరు ఖచ్చితమైన మెయిల్ ఐడి మెయింటైన్ చేయడం నేర్చుకోండి ఇప్పటి నుంచి ఇక్కడ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేమ్ ఆఫ్ ది బోర్డు దగ్గర వచ్చేసరికి దీమే క్లిక్ చేయగానే మీకు అందరికీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ బోర్డు అని విధంగా చూపిస్తాయి కదా ఇందులో మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ పాయింట్ మీరు క్లిక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు తెలంగాణలో ఓపెన్ స్కూల్ ఎత్తునట్లయితే ఇక్కడ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీని కనబడుతుందా దీనిమే క్లిక్ చేయండి ఓకేనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అక్కడ ఉండి సో వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకోవచ్చు ఓపెన్ ఓపెన్ స్కూల్ అయితే లేదు మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ బోర్డు నుంచి రాసినట్లయితే మీరైనా సరే బోర్డ్ ఆఫ్ సెకండరీ తీసుకోవాలి ఓకే మీరు తెలంగాణ అయినా సరే ఆంధ్ర దైనా సరే తప్పకుండా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకా రెగ్యులర్గా ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఒకటి మార్క్స్ ఉండే వాళ్ళు ఏ విధంగా మార్క్స్ అయినా సబ్మిట్ చేయాలి జీపీ ఉండే వాళ్ళు ఏ విధంగా సబ్మిట్ చేయాలి అడుగుతున్నారు సో దానికి కూడా క్లియర్గా ఒకసారి నేను చెప్తాను సో ముందుగా ఒకవేళ మీరు మార్క్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ తీసుకొని ఇందులో మార్క్స్ అని మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకి మ్యాక్సిమం మార్క్స్ కింద హండ్రెడ్ హండ్రెడ్ అని చూపిస్తుంది కదా ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్లో మీరు ఏ బోర్డు సెలెక్ట్ చేసుకుంటారో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా హండ్రెడ్ హండ్రెడ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీరు వేరే ఇక్కడ ఎంటర్ చేయ అవసరం లేదు ఓకే సో అయితే ఇక్కడ మీరు మార్కులు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్కి మీకు మొత్తం మార్కులు వంద ఉంటాయి అంటే మీకు సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి దాన్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాల్సి అంటే సపోజ్ నేను ఇక్కడ అరవై ఎంటర్ చేశాను అరవై ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ దగ్గర మీరు వేరేగా ఎంటర్ చేయవలసరం లేదు అదే ఆటోమేటిక్గా పాయింట్ అనేది ఎంటర్ అయిపోతుంది అరవై మార్కులు వస్తే ఆరు పాయింట్లు డెబ్బై మార్కులు వస్తే ఏడు పాయింట్లు ఈ విధంగా అదే ఎంటర్ అయిపోతుంది మీరు కేవలం ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఎన్ని మార్కులు వచ్చినాయి మార్కులు ఎంటర్ చేయండి సెకండ్ లాంగ్వేజ్లు అంటే హిందీ ఎన్ని మార్కులు వచ్చినాయి మార్కులు ఎంటర్ చేయండి థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అది ఎన్ని మార్కులు వచ్చి మార్కులు ఎంటర్ చేయండి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి సైన్స్లో ఎన్ని వచ్చాయి సోషల్ ఎన్ని వచ్చాయి మార్కులు ఎంటర్ చేయండి మీరు మార్కులు ఎంటర్ చేస్తుంటే పక్కన ఆటోమేటిక్ గ్రేడ్ పాయింట్స్ కూడా ఎంటర్ అయిపోతే మీరు వేరేగా ఎంటర్ చేయ అవసరం లేదు బ్రదర్ అవన్నీ ఎంటర్ అయిపోయి కింద మనకి గ్రేడ్ పాయింట్స్తో సహా అన్ని కింద కాలిక్యులేషన్ అయి ఉంటుంది సో మీరైతే కంగారు పడవసర లేదు ఈ విధంగా మీరు మార్కులు వాళ్ళైతే ఈ విధంగా ఎంటర్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు జీపీఏ వాళ్ళు ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం ఒకవేళ మీరు జీపీఏ స్టూడెంట్ అంటే గ్రేట్ పాయింట్స్ స్టూడెంట్స్ అయితే గ్రేట్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ హండ్రెడ్ సెకండ్ లాంగ్వేజ్ హండ్రెడ్ ఈ విధంగా ఈ హండ్రెడ్స్ అనేవి ఆటోమేటిక్లీ వచ్చేస్తే మీరు వేరే ఎంటర్ చేయ అవసరం లేదు ఓకే ఎంటర్ చేయకుండానే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర సెక్యూర్ మార్క్స్ అని చూపిస్తుంది కదా ఇది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది గ్రేట్ పాయింట్స్ వాళ్ళు ఇందులో ఏమి ఎంటర్ చేయ అవసరం లేదు లేదు okay, ఓకేనా ఇక్కడ ఎంటర్ చేయకుండానే పక్కన మనకి సెక్యూర్ గ్రేడ్ పాయింట్స్ కనబడుతుంది కదా దాని మీద మీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయో డిజిట్ ఎంటర్ చేసి సరిపోతుంది అయితే ఈ పాయింట్లు ఎక్కడ ఉంటాయని అడిగినట్లయితే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ చూస్తూ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు కాబట్టి తెలుగులో మీకు ఎన్ని పాయింట్లు వచ్చే పాయింట్లు ఎంటర్ చేయండి సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ అందులో ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఎంటర్ చేయండి సేమ్ విధంగా థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అనమాట సేమ్ అదే విధంగా పాయింట్లు ఎంటర్ చేయండి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి సైన్స్లో ఎన్ని వచ్చినాయి సోషల్ ఎన్ని వచ్చినాయి అన్ని కూడా పాయింట్ గా ఎంటర్ చేసుకుని వెళ్తే క్రిందన మీకు ఆల్రెడీ గ్రేడ్ పాయింట్స్ అనేవి మీరు ఎంటర్ చేసే కొద్ది పాయింట్ల తరపు టోటల్ని ఆటోమేటిక్గా చూపించేస్తే మీరు వేరే ఎంటర్ చేయ అవసరం లేదు ఓకే సో ఈ విధంగా గ్రేట్ పాయింట్స్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట అంతే సో మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మీకు ఆల్రెడీ వీడియో అయితే ఉంది ఆ వీడియో మీరు సేమ్ ఆ విధంగా అప్లై చేసుకోండి క్లియర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఆ వీడియోలో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చెప్పి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అప్లై వీడియోని అండ్ అదేవిధంగా ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐటీఐ తెలుగు హబ్బుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐటీఐ పరంగా అప్రషిప్ పరంగా అఫీషియల్గా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి మీ కెయర్కి ఏమైనా ఇంపార్టెంట్స్ డౌట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఐటీఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లారిఫై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్